విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ పనులను జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ఎంపీ బెలన చంద్రశేఖర్ ఎమ్మెల్యే కోల్గట్ల వీరభద్రస్వామి ఇతర ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. గాజుల రేగ గ్రామ పరిధిలోని ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ఎదురుగా సుమారు 70 ఎకరాల్లో 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీని కాంక్రీట్ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. మొత్తం 14 లక్షల చదరపు అడుగుల కాంక్రీట్ పనులకు గాను తొలి విడతగా సుమారు 6 లక్షల చదరపు అడుగుల మేర కాంక్రీట్ వేసేందుకు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చుకున్నారని ప్రభుత్వ వైద్య కళాశాల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 3 ఏళ్లలో దీని నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంపడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఇసరపు రేవతీదేవి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. महालक्ष्मी महासरस्वती महागौरी दादाभ्यान महानंद कर्पूर है అన్నా కొంచెం సైడ్ విజయనగరం జిల్లాకి సంబంధించి విజయనగరం పట్టణంలో 500 కోట్ల రూపాయలు వెచ్చించి మెడికల్ కాలేజీని తేవటం, అలాగే ఆ మెడికల్ కాలేజీతో పాటు హాస్పిటల్, ఆ మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ కూడా రావటం చాలా సంతోషకరమైన విషయమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద జరిగిన ఈ శంకుస్థాపన అనంత కాలంలోనే పురోగతి సాధించడం, ఈరోజు సుమారు 6 లక్షల స్క్వేర్ ఫీట్కి కాంక్రీటు వేయటం జరిగింది. సో జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక దేశంలో ఒక మంచి కంపెనీలుగా పేరు పొందిన ఎన్సీసీ వాళ్ళు చేయటం, నాబార్డు నిధులు కేటాయించడం వలన ఎక్కడ ఫండ్స్కి ఆలస్యత్వం కానీ ఇబ్బంది కానీ ఉండదని తెలియజేస్తూ, ఎప్పటి నుంచో ఈ విజయనగరం జిల్లా ప్రజల కోరిక ఈ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ రావాలి కావాలి అని. నా అర్హతలు ఉన్నాయి, అన్ని అర్హతలతో సేకరించాం. ఈ స్థలాన్ని సేకరించడానికి అనేక రకాల వ్యాస ప్రయాసాలు, అనేక ఆలోచన చేశాం. గౌరవ పెద్దలు మంత్రివర్యులు పెద్ద సత్యబాబు గారు అయితే ఇంకా విజయనగరం పట్టణంలో చేస్తే ఆ వైద్య కళాశాల, ఆ డిపో ఆఫీసు అదంతా కూడా తీసి దాన్ని అంతా సేకరణ చేసి 14-15 ఎకరాలు మనం జమ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో నడిబొడ్డు ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసాం. కానీ ఇంకా రాబోయే రోజుల్లో బాగా డెవలప్ అవుతుంది, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పట్టణం అభివృద్ధి చెందుతుంది. సరే ఇది మంచి ప్రాంతం, ఇక్కడే జేఎన్టీ యూనివర్సిటీ ఉంది, ఇక్కడే మెడికల్ కాలేజ్ ఉంది, ఈఎస్ హాస్పిటల్ కూడా ఈ ప్రాంతంలో వస్తుంది. మరి ఇక్కడే అన్ని రకాలని ఎడ్యుకేషన్ జోన్ ఉంది, ఇదంతా ఎడ్యుకేషన్ సెక్టార్గా తయారవబోతుందని చెప్పి మరి అందరం కూడా పెద్ద సత్యబాబు గారు, మేము స్థానిక శాసన వ్యవస్థ గారు, మరి పార్లమెంట్ సభ్యులు అందరూ ఆలోచన మీద 70 ఎకరాల స్థలాన్ని 500 కోట్ల రూపాయలు శాంక్షన్ టెండర్స్ అయ్యి పనులు ప్రారంభమయ్యాయి. ఇది ఒక ఘట్టం. రెండో ఘట్టం కూడా సరే
పనులు ప్రారంభించాం కాబట్టి చెప్పేవచ్చు. సరే పనులు ప్రారంభించాం, మెడికల్ కాలేజ్ వచ్చేసింది, ఈ ప్రాంతవాసులు కళ తీరిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇదే పని అయితే మాటలు ఇస్తే ఆ మాట ఈ ప్రాంతవాసుల తాలూకా ఆలోచన తగ్గట్టు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి మేంగా బాబు. వారు అడుగుజాడలు నడుస్తున్న మేము పెద్ద సత్యబాబు గారు కానీ మేంగా అందరం కూడా ఆయన ఒక ఆలోచన చేశారు. సరే ఒక 500 కోట్ల రూపాయలు కట్టడం అంటే కన్స్ట్రక్షన్ 15 లక్షలు అసెంబ్లీ జరగాలంటే 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ పడుతుంది, 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పడుతుంది, అంత సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది టైం బౌండ్, ఏదో అర్ధరాత్రికి కట్టేసేది కాదు. డబ్బు ఇస్తే మాత్రం దానికి తగ్గ స్టిప్యులేటెడ్ టైమింగ్ ఉంటుంది, ఇంజనీరింగ్ టెక్నాలజీస్తోనే టెక్నాలజీతో చేసే కార్యక్రమాలు కాబట్టి విధంగా చేద్దామని చెప్పి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మరి అధికారులంతా సమాలోచన చేసి తక్షణమే 5 కోట్ల రూపాయల నిధుల్ని మన విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్ని రెనోవేషన్ కోసం, ఎందుకంటే ముందు ఇమ్మీడియట్గా ఎడ్యుకే క్లాసెస్ స్టార్ట్ చేయాలంటే హాస్పిటల్ ఫుల్ ఫ్లెజ్డ్గా బెడ్డెడ్ హాస్పిటల్ కావాలి, ఆ హాస్పిటల్ని ఫుల్ ఫ్లెజ్డ్గా చేయడం కోసం ఒక 5 కోట్ల రూపాయలు చేశారు. అది కాకుండా మళ్ళీ 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి హాస్పిటల్లో ఒక పీఈపీ స్ట్రక్చర్, అంటే కంప్లీట్గా ఐరన్ స్ట్రక్చర్తోనే ఒక స్ట్రక్చర్ కట్టడానికి ఒక జీవోని ఇష్యూ చేశారు. విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా 79వ సంవత్సరంలో విజయనగరం జిల్లాగా ఏర్పడిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఎంతోమంది ప్రజలందరూ కూడా ఎప్పుడా గతంలోనే ఏ ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద కష్టం వచ్చినా, ఏ పెద్ద పెద్ద ఇబ్బంది వచ్చినా కూడా మనం కేజీహెచ్కి వెళ్ళి లేకపోతే వైజాగ్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి మన పేద ప్రజలది. అటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడే వైద్యం అందే విధంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పారో, ఏదైతే ఈ రాష్ట్రంలోని 13 జిల్లాలకి 16 మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పారో అదేవిధంగానే ఆ మాట ప్రకారంగానే ఈరోజు విజయనగరం జిల్లాలోని విజయనగరం పట్టణంలోని ఈరోజు మెడికల్ కాలేజీకి సంబంధించి సుమ జిల్లా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తులుగా మీకు ఈరోజు ఏదైతే మనం ప్రారంభించడం చేసుకున్నాం, ఏ రోజు అయితే మాస్ కాంక్రీట్ ఈరోజు వేసుకునే కార్యక్రమం చేస్తున్నాం, సుమారు 500 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించింది ఈరోజు శంకుస్థాపన ఏదైతే పనులు ప్రారంభించే కార్యక్రమం, ఒక పెద్ద గ్రూపు సంస్థను ఎన్సీసీ గ్రూప్ వాళ్ళకి సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చి ఈరోజు పనులు జరిగించే కార్యక్రమం, 2023-24 సంవత్సరానికి ఇక్కడ 150 సీట్ల వరకు కూడా మెడికల్ కాలేజీకి సంబంధించిన మెడికో సీట్లు ఇచ్చి ఇక్కడే మరి మన పాత మహారాజ్ హాస్పిటల్లోనే వాటిని క్లాసులు ప్రారంభించుకునే కార్యక్రమం, అతి తొందరలోనే 2025లోపే ఈ కాలేజీని కన్స్ట్రక్షన్ చేసి తొందరలోనే విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా వైద్యం అందించడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. గతంలో మాదిరి కాకుండా, గతంలో మీరు ఎన్నికల్లో ఇచ్చిన మాటలా కాకుండా ఈరోజు మాకు జగన్మోహన్